ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమినే 160 స్థానాల్లో అధికారంలోకి రావటం ఖాయమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి జోస్యం చెబుతున్నారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 5 సంవత్సరాల కిందట జగన్మోహన్ రెడ్డి ఎన్ని హామీలు వాగ్దానాలు చేశారో, ఎందులో ఫెయిల్ అయ్యారో అందరికీ తెలుసున్నారు. వాటన్నింటినీ ఛార్జ్ షీట్ తయారు చేశామన్నారు. ఎన్నికల్లో ఏమేమి హామీలు ఇచ్చాడు, దేంట్లో ఫెయిల్యూర్ అయినాడు, ఇవన్నీ కూడా ఒక చార్జ్షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాధుడితో ఒక్కొక్క కుటుంబం మీద 10 లక్షల రూపాయలు భారం వేయడం జరిగింది. ల్యాండ్, శాండ్, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, రేషన్ బియ్యంలో 8 లక్షల కోట్లు కొట్టేసినందుకు ఆయన మీద ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం. 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 75,000 కోట్ల భారం మోపినందుకు, కరెంటు కోతలు పెట్టినందుకు ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఇసుక ధరలు 4 రెట్లు పెంచి భవన నిర్మాణ కార్మికులు 40 లక్షల మందికి ఉపాధి లేకుండా దెబ్బతీశాడు. అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదవాడికి అన్నం లేకుండా చేసినందుకు ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తున్నాం. పండుగ కానుకలు, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, చంద్రన్న బీమా లాంటి 100 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేసినందుకు మేము ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సప్లాన్ నిధులు 100 కోట్లు దారి మళ్లించి సప్లాన్లో 1 రూపాయి కూడా నిధులు కేటాయించకుండా వాళ్ళ అభివృద్ధికి అడ్డం పడినందుకు ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఆయన మీద మద్య నిషేధం చేశాక ఓట్లు అడుగుతాయని చెప్పాడు. ఈరోజు అదే మద్య నిషేధం రాష్ట్రంలో కల్తీ మద్యం ఏర్లే పారుతా ఉంది. ఇంతవరకు ఆ మద్య నిషేధం పైన ఊసు లేదు, మాట లేదు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పాడు. మెగా డిఎస్సి సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి 85% హామీల అమలుపై మాట తప్పాడు ఆయన. దాని మీద కూడా మేము ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం. మేనిఫెస్టో హామీలు 99.9% అమలు చేశానని చెప్పి అబద్ధాలు చెప్పినందుకు ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం. అమ్మఒడికి 13,000 రూపాయలు ఇచ్చి నానబుడ్డితో 100 కోట్లు కొట్టేస్తూ పేదలను మోసం చేస్తూ ఉన్నాడు. చిన్నాన్నను గొడ్డలతో క్రూరంగా నరికి చంపి కిరాతకులను కాపాడుకుంటున్నందుకు ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇసుక మాఫియాకు అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి దాదాపు 42 మంది కడప సొంత జిల్లాలో ప్రాణాలు కోల్పోయినందుకు ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం. అమరావతి నిర్మాణంపై మాట తప్పడమే కాక దుష్ప్రచారం చేసినందుకు ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఋషికొండ బోడిగుండు కొట్టించడమే కాక 40,000 కోట్ల రూపాయల విశాఖపట్నంలోని విలువైన భూములన్నీ కాజేసినందుకు ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు అనుసంధానానికి గండి కొట్టాడు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే చేయలే 5 సంవత్సరాల్లో 1కి 3 సార్లు 21లో పూర్తి చేస్తామన్నాడు, 22లో పూర్తి చేస్తామన్నాడు, చివరికి 23లో పూర్తి చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా అడుగు ముందుకు కూడా వెళ్ళే పోలవరం. దానివల్ల రాయలసీమకు తీవ్రమైన నష్టం కలిగించినందుకు ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రైవేట్ భూముల కబ్జాకు కుట్ర చేస్తున్నందుకు ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తున్నాం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల పేద ప్రజల భూములు కూడా ప్రభుత్వాధీనం లేదంటే వైసీపీ నాయకుల భూ కబ్జాల పరమైపోయే ప్రమాదం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అన్ని రకాల రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు, కృష్ణా కానీ, గోదావరి బేసిన్ కానీ, తుంగభద్ర నది జలాల్ని కూడా తెలంగాణ రాష్ట్రాలకు కానీ పక్క రాష్ట్రాలకు కానీ దారదత్తం చేస్తూ ఉన్నాడు. పెట్రోల్, డీజిల్ ధరలో ఏపీలో దేశంలో మొదటి స్థానంలో ట్యాక్సుల రూపంలో పెట్టి వసూలు చేస్తున్నందుకు దేశంలోనే 1 రాష్ట్రం అయిపోయింది. ట్యాక్స్ వసూల్లో పెట్రోల్, డీజిల్లో హయ్యెస్ట్ ట్యాక్స్ వేసి దాని మీద ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తున్నాం. చివరగా ఇటువంటి అన్నీ కూడా ఎన్నో విషయాల్లో అబద్ధాలు చెప్పి ఒక్కటి కూడా హామీ అమలు చేయలేదు. సొంత చెల్లెలు పుట్టుకపై
నిందలేసి తల్లి వ్యక్తిత్వాన్ని కూడా హననం చేసేదానికి వెనకాడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్ష నేత సతీమణిని కూడా వ్యక్తిత్వాన్ని నిండు శాసనసభలో హననం చేసి గౌరవ సభను కౌరవ సభగా మార్చినందుకు ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఉపాధి హామీ కూలీల సంఖ్య 20 లక్షల మందిని తగ్గించేశాడు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉపాధి హామీ నిధులను కూడా పూర్తి స్థాయిలో వినియోగం చేయలేక కూలీల సంఖ్య కూడా తగ్గిపోవడాన్ని ఈ రాష్ట్రంలో ఒక దురదృష్టమైన పరిపాలన ఇది. ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి దాంట్లో కూడా వైఫల్యం చెంది ఈరోజు ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు కూడా లేకుండా పోయింది. అందుకే ముఖ్యమంత్రి గారు తీవ్ర ఫ్రస్ట్రేషన్కు పోయి లాస్ట్కు కోడికత్తి డ్రామా లాంటి మళ్ళీ ఒక పుల్ల గుచ్చుకొని ఒక ప్లాస్టర్ వేసుకొని ఎన్నికలప్పుడు దేశం అంతా తిరిగే పని మొదలుపెట్టాడు. ఇలా మొన్న 3 రోజుల ముందు ప్లాస్టర్ లేదు కానీ నా పులివెందల్లో సొంత నియోజకవర్గానికి వస్తానే ప్లాస్టర్ వచ్చేసింది ఆయనకు. అంటే ఏదో ఒక రకంగా మళ్ళీ ఎన్నికల్లో లబ్ధి పొందాలా, డబ్బు ఖర్చు పెట్టాలా, అధికారాన్ని ఉపయోగించుకోవాలా, ఎవరైనా మాట్లాడి చివరకు ఫ్రస్ట్రేషన్ కాకపోతే సొంత చెల్లెల మీద కూడా వ్యక్తిగత విమర్శలకు దిగినాడు అంటే ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో, ఎంత ఓటమి భయంలో ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పులివెందుల మీటింగ్ చూసి తెలిసిపోతా ఉంది.